ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గురుద్వారాలో ఉత్సవాలు నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిజమైన చరిత్రను సమాజానికి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తీసుకున్నారా, ఇంకో పార్టీ కార్యక్రమం తీసుకున్నారా కాదు, ఈ నిజమైన చరిత్రను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉండదు. అది పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ ఎవరైనా కానీ ఎవరైనా కానీ, ఈ చరిత్రను సమర్థిస్తారా, మీరు వ్యతిరేకిస్తారా? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మునరుదాంక బీఆర్ఎస్ పార్టీ రజాకర్ల వారసుల పార్టీతో అంటగాగింది మునరుదాంక వాళ్ల ఓట్ల కోసం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? తబ్లిక్ జమాయత్ అనట. ఎవరు పుట్టింది, ఎక్కడ సృష్టించబడిన సంస్థ, ఏ దేశంలో పుట్టింది ఆ సంస్థ, ఎవరి కోసం పనిచేస్తుంది ఆ సంస్థ, ఎవరు తయారు చేస్తుంది ఆ సంస్థ, దేని ఉద్ధరించడానికి ఆ సంస్థ, కేవలం మత మార్పులను ప్రోత్సహించే సంస్థ తబ్లిక్ జమాత్ సంస్థ. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ తబ్లిక్ జమాత్ సంస్థ. ఇస్లామిక్ దేశాల్లో ఈ సంస్థ నిషేధించారు. ఇస్లామిక్ దేశాల్లో ఉగ్రవాదులను తయారు చేసి పెంచి పోషిస్తున్న సంస్థ అని చెప్పి ఈ సంస్థ నిషేధిస్తే, ఇవాళ ఆ సంస్థ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటుందని చెప్పి 3 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 3 కోట్ల రూపాయలు ఎవరిని అయ్య జాగిరి, ఎవరిని తాత జాగిరి, ఎవరిని సొమ్ము ఇస్తున్నారు మీరు, ఎవరికి ఇస్తున్నారు సొమ్ము మీరు? ఇలా గురుద్వారాలకు ఎందుకేలే? ఈ చరిత్ర గురించి నరేంద్ర మోడీ గారు చెప్పినాక మీరు ఎందుకు స్వాగతించలే? తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ప్రేరేపించింది, కోవిడ్ ఇక్కడ అంటగట్టింది ఈ జమాత్, తబ్లికీ జమాత సంస్థనే కరీంనగర్ లోనే. ఎందుకు వచ్చారు, ఎప్పుడొచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఏం తెలియదు. ఇవాళ మళ్ళా ఆ సంస్థనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీటింగ్ పెట్టుకుంటుంటే ప్రభుత్వము ఈ కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఏమొచ్చింది? మళ్ళా దానికి కూడా పాడు వంట పాడతాడు బీజేపీ రాష్ట్రాల్లో ఉంటా చూపెట్ట కంచుపెట్టు. అంటే వీళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం ఏ విధంగా పోటీ పడుతున్న ఒకసారి ఆలోచించాలి. ఇవాళ అరే మేము హిందూ ధర్మం గురించి ఆలోచిస్తే మేము మత తత్వవాదులం, మేము మత విద్వేషాలు రెచ్చగొడతాం, బీఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ 15 నిమిషాలు సమయం ఇస్తే నరికిస్తారు, గోమాతను వధిస్తారు, లక్ష్మీ అమ్మవారిని, సీతమ్మవారిని, రాముల వారిని కించపరుస్తారు, అటువంటి పార్టీతో అంటగాగితే వాళ్ళు మత తత్వాలు సుక్కులవాదులు. ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి, మత మార్పులను పెంచి పోషించే తబ్లిక్ జమాత సంస్థ మంచి సంస్థ, వాళ్ళకి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. కానీ మే మతం ఇలా గురు గోవింద్ సింగ్ గురించి కానీ మహారాజ్ బాబా జోరావర్ సింగ్ చరిత్ర గురించి కానీ బాబా ఫతే సింగ్ చరిత్ర గురించి కానీ మేము చెప్తే మేము మత తత్వాలు మళ్ళీ చెప్తున్నారు కదా, భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు అగించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ వాళ్లకు ఫండ్స్ కేటాయిస్తారు. ఇవాళ ఇవాళ శబరిమలకి పేద హిందూ భక్తులు పోతారు, తిండికి లేకుండా కుటుంబాన్ని పోషించుకునేటువంటి అవకాశం లేకుండా కూడా ఆ స్వామివారిని తలిస్తే కొలిస్తే 41 రోజుల పాటు దీక్ష తీసుకొని మాల ధరించి ఆ స్వామివారిని వేరుకుంటే ఆ స్వామివారి కరుణ కటాక్షతో నేను అనుకున్న కోరిక తీరితే నేను ప్రశాంతంగా సుఖ సంతోషాలతో బతకొచ్చు అని చెప్పి ఒక విశ్వాసం నమ్మకంతో ఎన్ని కష్టాలైనా చలిలో, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులున్నా, తిండికున్నా లేకున్నా 41 రోజు అయ్యప్ప మాల ధరించేటువంటి ఆ స్వాములు, పేద స్వాములు అయినప్పుడు కూడా ఇలా స్వామివారి దర్శనానికి 41 రోజు దీక్ష సందర్భంగా మాల ధరించి శబరిమల పోతే అక్కడ వాడు పడుతున్న కష్టాలు అంతా ఇంతగా, నీళ్లు లేవు, ఒక షెల్టర్ లేదు, చలికి తస్తున్నారు అడక్కలు, చలికి తస్తున్నారు. కనీసం అక్కడ మూర్ఖత్వ ప్రభుత్వం కేరళలోని మూర్ఖత్వ కమ్యూనిస్టు ప్రభుత్వం ఇలా కనీసము అక్కడ అయ్యప్ప స్వామి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉంది అంటే ఈ తెలుగు రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది పేద భక్తులు ఇవాళ చిన్న పెద్ద తేడా లేకుండా పోయి దర్శన స్వామివారి దర్శనానికి పోతుంటే నిధులు విడుదల చేసి అక్కడ సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసిన స్వాముల వారికి
ఇక్కడ ఒక వర్గం ఓట్లు పోతాయి. ఇదేనా మీకు కావాల్సింది? ఇలా అన్ని టీవీ ఛానల్స్ లో కథనాలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో. అక్కడ స్వాములు, అయ్యప్ప స్వాములు, మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములు, చిన్న పెద్ద ముసలి ముత్కా తేడా లేకుండా వాళ్ళు చలిలో ఇబ్బంది పడుతున్న దారుణ సన్నివేశాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు కూడా కనీసం దాని గురించి ఇక్కడ పాలకులు ఇలా స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచేటు మూర్ఖత మీకోటి కాదు. ఒక ప్లాన్ ప్రకారం ఎంత కూడా అక్కడ అయ్యప్ప స్వాములను ఇబ్బంది పెట్టడం అంటే ఒక ప్లాన్. ఈ తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని, ఈ సనాతన ధర్మం విషయంలో, హిందూ సమాజం యొక్క మత విశ్వాసాల విషయంలో దెబ్బతీయడానికి, ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ప్లాన్ ప్రకారము ఎక్కడెక్కడ ఏ ధార్మిక క్షేత్రాల్లో ఎక్కువ సంఖ్యలో హిందువులు వస్తున్నారో ఆ ధార్మిక క్షేత్రాలను వివాదాస్పదం చేయడం, ఒక చెడు వాతావరణం సృష్టించడం, దీని ద్వారా భక్తులు రాకుండా చేసే ప్రయత్నం, ఇది పూర్తిగా హిందూ సమాజాన్ని చులకన చేయడమే. తిరుపతిలో పుల్లులు ఎప్పుడు ఇప్పుడు పుల్లు వస్తాయి, తిరుపతిలో భక్తులకు కట్టలు ఇస్తారు, పుల్లు వస్తున్నాయి పుల్లు వస్తున్నాయి రావద్దు భక్తులు రావద్దు అని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించి భక్తులు రాకుండా చేస్తున్నారు. తిరుపతికి రాకుండా కావాలని రాకుండా చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షలాది మంది పోయే శబరిమలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా భక్తులు రాకుండా అసౌకర్యాలు సృష్టించి నానా ఇబ్బందులు పెట్టి అయ్యప్ప మాల ధరించేటువంటి భక్తుల సంఖ్య తగ్గించడం, శబరిమలకి వచ్చే లక్షలాది మంది భక్తుల సంఖ్యలు తగ్గించడం, ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి, సనాతన ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది. పాలకులు స్పందించాలి దీని మీద. శబరిమలలో తెలుగు ప్రజలు, తెలంగాణ రాష్ట్ర సంబంధించిన భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయము చిన్న పిల్లల కాంచెలు అడిగినా బాధపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక అయ్యప్ప స్వామి కడతారే పాపం అయ్యప్ప స్వాములు శబరిమలలో బాధపడుతున్నారట, అయ్యప్ప స్వాములకు తినడానికి తిండి లేదట, తాగడానికి నీళ్లు లేవట, చలిలో చచ్చిపోతున్నారట, కనీస సౌకర్యాలు లేవట అని చెప్పి చిన్న పసిపిల్లలు అడిగిన వాళ్ళు చెప్తున్నారు ఇవాళ. కానీ పాలకులు మాత్రం చెవులకు వినబడతలేవు, వాళ్ళ కళ్ళకు కనబడతలేవు. వాళ్ళ కళ్ళకు చెవులు కనబడేది తబ్లిగీ జమాతీ సంస్థ, వాళ్ళు సమావేశం బహిరంగ సభ విజయవంతం కావాలి, వాళ్ళకు వాటర్ ఇవ్వాలి, రోడ్డు వేయించాలి. అరే మక్కా పోతున్నారు, ఎప్పుడన్నా మక్కా పోయేటువంటి ఆ ముస్లిం భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎప్పుడన్నా మేము వ్యతిరేకించినామా? భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిందా? అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు, అన్ని రకాలుగా అరుచుకుంటున్నారు. ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిందా? వద్దన్నమ్మా మేమన్నా. మరి హిందువుల పండుగల విషయంలో, హిందూ భక్తుల విషయంలో, సనాతన ధర్మం విషయంలో కాంగ్రెస్ పార్టీ కాని, బీఆర్ఎస్ పార్టీ కాని, కమ్యూనిస్టు పార్టీ కాని, ఇతర కుహన లౌకిక వాదులు అవలంబిస్తున్నటువంటి ఈ సంతుష్టికర విధానం ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. అరే రాజకీయాలు ఉంటే పోతాయి, గెలుస్తారు ఓడతారు, అది కాదు ఎజెండా. హిందూ సమాజానికి జరుగుతున్నటువంటి దారుణ విషయాలను సమాజం గుర్తించాలి, అది ఎజెండా. హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం, అది ఎజెండా కావాలి తెలంగాణ రాష్ట్రంలో. హిందూ సమాజంతో హేళన గురించి చర్చ జరగాలి, హిందూ సమాజాన్ని కించపడుతున్న విషయంలో చర్చ జరగాలి, టీవీలలో డిబేట్లు పెట్టాలి. అరే ఎక్కడో ఒక వర్గానికి ఇబ్బంది వస్తే టీవీలో డిబేట్లు జరుగుతాయి. అక్కడ దయచేసి అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇస్తారే ఫాస్టర్లకు ఇస్తారు, ఇమాములకు ఇస్తారు, గురుద్వారాల గురువులకు ఇయ్యరు, అర్చకులకు ఇయ్యరు. వాళ్ళు 3 నెలల పాటు ఉండాలి. ఇవాళ మీ పరిస్థితి ఏంది? అర్చకుల పరిస్థితి ఏంది? కూకట్పల్లి ఏంది? దోమలు కూడా చివరస్తాలు అర్చకులు. ప్లీజ్ సార్ తద్దినం పెడతాం సార్, ప్లీజ్ సార్ మ్యారేజ్ చేస్తాం సార్, ప్లీజ్ సార్ 20% చేస్తాం సార్, ప్లీజ్ సార్ సత్యనామతం చేస్తాం సార్ అని చెప్పి అడుక్కునే పరిస్థితి బ్రాహ్మణులు కూడా. గురుద్వారాలో
గురువుల పరిస్థితికి అదే పరిస్థితి, జీతాలు ఉండయి హిందువులు కదానా. విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.